కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బషీర్బాగ్లోని అమ్మవారి టెంపుల్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఓటు హక్కును అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటును వినియోగించుకోవాలని అన్నారు. హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద నిలుస్తున్నటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. నిన్నటి రోజు మనకందరికీ తెలుసు 17 రోజులుగా దేశ ప్రజలందరూ ఎంతో ఉత్కంఠతతో మరి ఎదురు చూస్తున్నటువంటి 41 మంది కార్మికులు ఉత్తరాఖండ్ లో సొరంగంలో చిక్కుకొని మరి 17 రోజుల తర్వాత ఏ ఒక్కరి కూడా ప్రాణాన్ని లేకుండా అమ్మవారి ఆశీస్సులతో భగవంతుడి ఆశీస్సులతో మరి వారందరూ కూడా సురక్షితంగా బయటికి రావడం అనేటువంటిది మరి నిజంగా గొప్ప విషయం. ఆ యొక్క కార్మికులకు కూడా ఆ శక్తినిచ్చినందుకు 17 రోజులుగా సొరంగంలో ఉండి మరి ఆరోగ్యంగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో బయటకు వచ్చినందుకు మరి ఆ రకమైనటువంటి శక్తినిచ్చినందుకు అమ్మవారికి మరి రోజు ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని బయటికి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ అనేక రకాల ప్రభుత్వ ఏజెన్సీలు కానీ విశేషమైనటువంటి కృషి చేసి అక్కడ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉత్తరప్రదేశ్ ఉత్తరాంచల్ ముఖ్యమంత్రి నాయకత్వంలో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ సమీక్షలు చేస్తూ బయటికి తీసుకురావడము చాలా సంతోషం.